అందరికీ నమస్కారం. సమర్వీర్ బ్యానర్ పై నిర్మిస్తున్నటువంటి రజాకర్ మూవీ యొక్క పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మా అందరికీ గురు సమానమైనటువంటి మహారాష్ట్ర మాజీ గవర్నర్ మా అందరి ప్రియతమ నేత శ్రీ సిహెచ్ విద్యాసారావు గారు, శ్రీ జితేందర్ రెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు, శ్రీ కుండ విశ్వేశ్వరరెడ్డి గారు, శ్రీ విఠల్ గారు, శ్రీ సంగప్ప గారు, అదేవిధంగా సినీ ప్రముఖులు రామారావు గారు, నారాయణ గారు, గోపాల్ గారు, అదేవిధంగా ఇప్పటికే అందరూ జోష్ నింపే మా అన్న సుద్దాల అశోక్ తేజ అన్న గ్రేట్ అని అనిజాగండు నీ మాటలే తూటానండి. అందుకే మాకు కరీంనగర్ రోడ్ అన్న, అంత కొంచెం మాకు ఫీలింగ్ ఉంటుంది బాగా. ముఖ్యంగా మా అన్న గొప్పతనం, మా గూడు నారాయణ అన్న, వాస్తవానికి కాశ్మీర్ ఫైల్స్ మూవీ చూసినాం మేము. చూసినప్పుడు అనుకోకుండా ఆ రోజు మాట్లాడిన బిడ్డ కాశ్మీర్ ఫైల్స్ కాదు, ఇది ఎవరిని తిడతలే నా తిట్టుడు అని. ఇప్పుడు ఇవాళ ఏం తిట్టేయాలి, చాలామంది మీడియా వాళ్ళు ఉంటారు, ఏం మాట్లాడుతూ ఉంటారు ఇవాళ మీడియా వాళ్ళు, పాపం వాళ్ళకు బ్రేకింగ్ కావాలి ఇవాళ. మేము కాశ్మీర్ ఫైల్స్ చూస్తున్నాం, చూస్తుంటే నేనన్నా ఊకే కాశ్మీర్ ఫైల్స్ చూసినావు కదన్నా, నువ్వు పైసలతో పొట్టు పొట్టునే గూడూరు నారాయణ గారు పైసలు పొట్టుపొట్టు పైసలు ఉన్నాయి, నాకు తెలుసు ఉండే పైసలు కూడా. మరి ఇన్ని పైసలు ఉన్నాయి కదన్నా ఒక్కసారి పాత బస్తీ ఫైల్స్ ఇస్తామన్నా సినిమా అని చెప్పానా, మనకు తీద్దామన్నా అని చెప్పన్నాడు. మళ్ళీ ఈ లోపల సందట్లో సడమే అని చెప్పి సత్యన చేయడు ఆ సినిమాకే. సరే పాత బస్తీ ఫైల్స్ తర్వాత ఇద్దాం, ఫస్ట్ రజాకర్ ఫైల్స్ ఇద్దామని చెప్పి నువ్వు ఒకసారి మీడియా సమావేశాలు అన్నావు కూడా రజాకర్ ఫైల్స్ తీద్దామన్నావు కదన్నా, ఈసారి పక్కా తీద్దాం అంటే చెప్పిన పైసలు ఉన్నాడు మా అన్నున్నాడు తీయడానికి, నువ్వు ఉన్నావు కదా పక్క రజాకర్ ఫైల్స్ తీయండి, తీస్తారా తీయారా అంటే ఇక గూడూరు నారాయణ బాగా ధైర్యం బాగా, ముండి ధైర్యం బాగా, ముండి పట్టు బాగా, దాని తగ్గట్టు 5 నిమిషాలలో మొత్తం తెలంగాణ చరిత్ర మొత్తం చెప్పిండు మా సత్యన. నేను అనుకున్నా పక్కా సక్సెస్ అవుతారా, మీరు అందరిపై సక్సెస్ అవుతారు, దీనిలో మా తరఫున ఏ విధంగా వేయాలన్నా ఆ విధంగా చేస్తామంటే షూటింగ్ జరగనిస్తారా జరగనియరా, వీడు అడ్డుకుంటాడు వాడు ఎవడు అడ్డుకుంటా ఏం కదా అడ్డుకుంటేనే. చాలామంది ఓపెన్గా చెప్పాల్సి అంటే సినిమా సక్సెస్ కావాలంటే ఏదో కాంట్రవర్సీ చేయాలి, గొడవ వేయించాలి, పోస్టర్లు కాలబెట్టాలి, థియేటర్లో దాడి చేయాలి, ఆ సినిమా అందరూ చూడాలి. కాబట్టి ఎవరు చేయకుండా నీ సినిమా కాంట్రవర్సీ చేస్తారు చేస్తారు లొల్లు అవుతుంది గ్యారంటీ, ఎవడో వద్దంటాడు. నీ సినిమా తెలంగాణ తెలుగు రాష్ట్రాలు చూస్తారు, దేశం మొత్తం కూడా ఈ రజాకర్ సినిమాను 100% చూస్తారని చెప్పి ఆ రోజు గట్టి చెప్పిన. ఇలా సినిమా షూటింగ్ చూసిన సందర్భంలో నేను కూడా అనుకున్నా ఏదో షూటింగ్ అంటే మామూలుగా తీస్తారు అని చెప్పని, కానీ షూటింగ్ అప్పుడు కానీ ఆ స్టార్టింగ్లో కానీ పోయినప్పుడు చాలా బ్రహ్మాండం అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 18 నుంచి 40 ఇయర్స్ లోపటువంటి వయసు ఉన్న వాళ్ళే ఈ జనాభాలో 70% ఉన్నారు, వాళ్ళు ఎవరు కూడా గత చరిత్ర తెలియదు. ఇప్పుడు ఈ నారాయణ రెడ్డి అన్నవును మా సత్యనారాయణము రజాకర్ నిజాం కాలము అరాచకాలు చేసారు అకృత్యాలు చేసిన వీళ్ళు చెప్తున్నారు. ఇక కొంతమంది సందేట్లో సరి కొంతమంది చేయమంటారంటే ఒకసారి చార్మినార్ చూపడతాడు వాడు, వాడు ఉస్మానియా ఆసుపత్రి చూపడతాడు, ఇవన్నీ యూనివర్సిటీ చూపడతారు, చూపెట్టి అబ్బా రజాకర్ల కాలం నిజాం కాలం స్వర్ణ యుగమే అంటారు కొంతమంది, స్వర్ణ యుగం అంటారు కొంతమంది, ఆ నరరూప రాక్షసుడిని ఒక మంచి నాగరికుడిగా చూపెట్టే ప్రయత్నం చేస్తారు కొంతమంది, కాబట్టి చరిత్రను తెరమరు చేసే ప్రయత్నం చేస్తారు, నిజమైన చరిత్రను చూపెట్టే ప్రయత్నం చేయరు. ఎందుకు చేయరు అంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, స్టూడియో సెక్యూరిటీ, కుహనా సెక్యూరిటీ అన్నట్టు. అంటే నిజమైన చరిత్రను చరిత్రగా రాబోయే తరం చూపించాలంటే కూడా దాన్ని ఒక మతం కోణంతో చూపెట్టే ప్రయత్నం చేస్తారు, కొంతమందికి ఇబ్బంది వస్తుందని చూపెట్టే భయపడే ప్రయత్నం ఇవాళ ఇక్కడ జరుగుతున్న విషయం వాస్తవం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చరిత్రను రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో, వాస్తవ విషయాలను రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో, ఇది ఒక మతం కోణంతో కాకుండా ఇంకొక వ్యతిరేకమైన కాకుండా అందరికీ చూపెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళ గూడూరు నారాయణ రెడ్డి గారు కష్టపడి మా సత్యనారాయణ నేతృత్వంలో తీయడం నిజంగా చాలా సంతోషం. వాళ్ళు కష్టపడి చాలా సందర్భాల్లో అన్నచ్చి బాధ చెప్పుకున్నాడు, చాలా కష్టమవుతుందా ఇంత బడ్జెట్ అనుకున్నాం ఇంత బడ్జెట్ పోయింది నాతో అయితే లేదు అని చెప్పి ఎంత కష్టపడ్డాడో ఎంత ఇబ్బంది పడ్డాడో, ఒక దశలో కళ్ళకి నీళ్ళు వచ్చినాయి గూడూరు నారాయణ నాకు, కానీ ఎట్టి పల్ల షూటింగ్ మాత్రం మధ్య లాపానాడు.
ఏదైనా ఆస్తమేస్తా ఏ చేసినా కూడా దీన్ని పక్క సక్సెస్ చేస్తా అని చెప్పి వారు అన్న తర్వాత వారు చెప్పి నేను అనే తెలంగాణ చరిత్ర అంబట్ల తుడ్డి లెక్క వాడు వీడు వచ్చే ఇక్కడికి వాళ్ళకి ఏం తెలుసు తెలంగాణ చరిత్ర గురించి తెలంగాణ నిజమైన చరిత్ర గురించి తెలిసిన ఏకైక వ్యక్తి మా విద్యాసారో గారన్న పోయి సార్ను కలవండి సారు నిజమైన చరిత్ర చెప్తాడు సారు మా భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు వాళ్ళు ఉట్లే వాళ్ళ పార్టీ ఉట్లే ఇప్పుడు చాలామంది వస్తారు కదా మా పార్టీ మేమే అని చెప్పి వాళ్ళు ఆ పార్టీ ఉట్లే వాళ్ళు ఎవరు తెలంగాణ నుంచి మాట్లాడలే 1997లో మా విద్యాసారో గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పి కాకినాడలో తీర్మానం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ తీర్మానం చేయించిన నాయకుడు మా విద్యాసారావు గారు దాని తర్వాత 15th ఆగస్ట్ అని చెప్పి మనం జాతీయ పౌరులను స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం మనం కానీ నిజమైన తెలంగాణ వాళ్ళకు నిజమైన స్వాతంత్ర దినోత్సవం ఏదో తెలియదు నిజంగా 17th సెప్టెంబర్ అని తెలిసిందంటే మా విద్యాసారావు గారు ఎందుకంటే తలికాలు వాళ్ళు కొట్టించిండు మై మా కాళ్ళు వీరు కొట్టించిండు నడుములు విరిగినాయి మా జాన్సక్ ఉంటే పాపం స్వర్గస్థలు మా జాన్సక్ తలవలిగిందన్న లాఠీ చార్జ్లా అప్పుడు ఎమ్మెల్యేలు ఉండే అందరూ కూడా లాఠీ చార్జ్ 17th సెప్టెంబర్ను అధికారికంగా జరపాలని చెప్పి ఫైట్ చేస్తే పోలీసు వాళ్ళు చేసిన లాఠీ చార్జ్లో నడుములు విరిగినాయి నాయకులందరూ కూడా కాళ్ళు చేతులు విరిగినాయి తలలు వలిగినాయి జైలుకు వేరు కాబట్టి 17th సెప్టెంబర్ అంటేనే విద్యాసారావు గారు వాళ్ళ దేశమంతా కూడా స్వాతంత్ర వాయువులు వీసుకుంటున్న సందర్భంలో 1947లో దేశానికి స్వాతంత్రం వస్తాయి కానీ అప్పుడు నిజాం పాలన హైదరాబాద్ సంస్థానంలో వాళ్ళ రక్త శవాలని పుట్టలు పుట్టలు వెళ్ళినాయి వాళ్ళ హోలీ పండుగ దేశం మొత్తం జరుపుకుంటే రక్త మరకలు మొత్తం ఏర్లైపోయినాయి తెలంగాణ అప్పుడు ఈ కాలంలో కాబట్టి ఇటువంటి ఒక చరిత్ర ఇది కాబట్టి విద్యాసారో గారు నిజంగా మాలాంటి కార్యకర్తలకందరూ కూడా తెలంగాణ స్ఫూర్తి నింపినటువంటి గొప్ప వ్యక్తి విద్యాసారో గారు మీరందరూ కూడా పరకాలు ఇవ్వాలి పరకాలు చూపట్టిరా అన్న సినిమాలో అమరధామ చూపెట్టిరానా పరకాల అమరధామం పోయి విద్యాసారు గారు సొంత ఖర్చుతో కష్టపడి అక్కడ నిర్మించిన అమరధామం చూస్తే కళ్ళకి నీళ్ళు పడతాయి ఇప్పుడు చిన్న పుట్టిన పిల్లలను తీసుకపోతే కూడా ఆ సన్నివేశాన్ని చూసి చూసిన తర్వాత బా చాలా గంభీరమైన వాతావరణం అది ఇద్దరు చరిత్ర తెలిసి ఇంతకుముందు శుద్ధాలక్కు అశోక్ తేజ రేపారు ఆడోళ్ళయి ముక్కు పుడకలతోని ముక్కు పుడకలతో గుంజీర్రు గుంజి చంపేసారు ఇవాళ తల్లి తండ్రుల ముందు ఇవాళ అమ్మాయిలను మానభంగం చేశారు బట్టలు ఊడేసి బతుకమ్మలు ఆడేశారు కొడుకులను పిల్లలను కట్టేసి తల్లిదండ్రులను సజీవ దహనం చేశారు కాబట్టి ఇటువంటి ఒక చరిత్ర నీచమైన చరిత్ర నిజాంది కాబట్టి అటువంటి చరిత్ర చాలామంది తెలియదు తెలంగాణ వచ్చింది తెలంగాణ ఉద్యమం ఇప్పుడు జరిపిన ఉద్యమము ఆ స్ఫూర్తి తెలుసుకున్న ఉద్యమమే కాబట్టి ఇప్పుడు జరిగిన ఉద్యమం కానీ గతంలో జరిగిన ఉద్యమం కానీ కాబట్టి మొన్న జరిగిన ఉద్యమం ఎందుకు జరిగిందంటే గతంలో జరిగిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని చరిత్ర తెలుసుకుంటారు కాబట్టి ఇలా ఉద్యమం ఉవ్వెత్తులు లేచింది కాబట్టి ఈ ఉద్యమ చరిత్ర కూడా తెరమరుగు చేస్తారు కొంతమంది ఒక్కలమే నేను ఒక్కనే పోటీ కానీ నేను ఒక్కనే తోపు కానీ నేను చేస్తాను తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కొంతమంది చెప్పుకుంటారు కానీ విద్యాసారవారు తెలంగాణ ఉద్యమం సాధించినప్పుడు వీళ్ళు ఉట్లే వాళ్ళ పార్టీ ఉట్లే వాళ్ళు ఉట్లే కాబట్టి అటువంటి విషయాలను కూడా మనము రాబోయే తలకు అందించాలంటే ఒక మంచి ఉద్దేశంతో వీరు ఇవాళ సినిమా తీయడం నిజంగా చాలా గొప్పతనం తప్పకుండా దీన్ని అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది సోషల్ మీడియా వారియర్స్ ఉంటారు ఎందుకంటే మీడియా సహకరిస్తుందో సహకరించదో కొంతమంది వ్యతిరేకిస్తారు కానీ చెప్పి సరే యాడ్స్ ఇస్తారు కావచ్చు కానీ యాడ్స్ నువ్వు గూడు నారాయణ రెడ్డి గారు మా సత్యనారాయణ గారు నిజమైన చరిత్రను చూపట్టే ప్రయత్నం చేసినప్పుడు నిజంగా భారతీయులుగా తెలంగాణ వాదులుగా తెలుగువారిగా యువత అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాను మీరు సోషల్ మీడియా ద్వారా రజాకర్ మూవీ గురించి మీరు చేసే పొట్టు ప్రచారం చూసి ప్రతి ఒక్కరు కూడా సినిమా చూడాలి రజాకర్ సినిమా చూడాలి ఎట్లా సినిమా సక్సెస్ అయింది అంటే మా గూడు నారాయణ లాంటి ప్రొడ్యూసర్లు కానీ మా సత్యనారాయణ అన్నటువంటి డైరెక్టర్లు కానీ నెక్స్ట్ ఇంకా సినిమాలు తీయడానికి ముందుకు రావాలంటే సోషల్ మీడియా వారియర్స్ అందరు కూడా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా రజాకర్ మూవీ గురించి కశ్మీర్ ఫైల్స్ గురించి ఏ విధంగా ప్రచారం చేసిరో ఈ విధంగా రజాకర్ మూవీ గురించి తప్పకుండా ప్రచారం చేయాలి తప్పకుండా ఈ రజాకర్ మూవీ చూసిన తర్వాత మరొక్కసారి తెలంగాణ ఉద్యమాన్ని నెరవేర్చుకోవాలి సార్ ఎవడైతే గోస పెట్టుతారో వాడిని గోరీగర్తమని చెప్పి వాదించాలి ఎవడైతే బాధ పెడతారో వాడిని బొంద పెడతామని చెప్పి ఒక నిరోధించే ప్రయత్నం జరగాలి ఎవరైతే ఇజ్జత్ తీస్తామంటారో వాని తోడక తీస్తామనేటువంటి ఒక వాతావరణాన్ని తిరిగి
నిర్మాణం జరగాలి, నిర్మాణం కావాలంటే తప్పకుండా అందరం రజాకర్ మూవీని చూడాలి. ఇటువంటి ప్రొడ్యూసర్లను ఇటువంటి డైరెక్టర్లను ప్రోత్సహించాలి. దీనిలోటువంటి నటీమణులందరూ కూడా హీరో హీరోలందరూ కూడా, ఎందుకంటే మీరు హీరో హీరో హీరోయిన్లందరూ కూడా నిజమైన హీరోలు మీరు. ఎందుకంటే రజాకర్ మూవీలో మీరు ధైర్యంగా వచ్చి నటించడం అంటే మీరు నిజంగా హీరోలు, నిజంగా హీరోలు, నిజమైన హీరోయిన్లు. టెక్నీషియన్స్ వాళ్ళ సిబ్బంది అందరు కూడా, సిబ్బంది అందరు కూడా ప్రతి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందన తెలియజేస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో రజాకర్ మూవీ, ఎందుకంటే చాలామంది మేము పోతుంటే ఊ రోజుకు వాళ్ళు వస్తున్నారు ఏం చేస్తున్నావు అంటే అన్న రజాకర్ మూవీ తీస్తున్నా అంటున్నారు, రజాకర్ ఫైల్స్ తీసుకున్నా అంటున్నారు. నాకు తెలిసి ఒక 100 మంది వచ్చారు రేపటికి, ఎవరు రజాకర్ ఫైల్స్ రజాకర్ ఫైల్స్ అంటున్నారు. కానీ ఒక్క సినిమా రాలే ఇంతవరకు. ఇవాళ లాస్ట్కి ఫస్ట్ వచ్చింది రజాకర్ మూవీ మా అన్న నేతృత్వంలో, మా సత్యనారాయణ గారి యొక్క డైరెక్షన్లో రావడం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా ఈ సినిమా ఎట్టి పట్ల సక్సెస్ అవుతుంది, బాక్స్ బద్దలు కొడుతుంది, దిమ్మ తిరుగుతుంది, మైండ్ బ్లాక్ అవుతుంది కొంతమంది. కాబట్టి ఇటువంటి సినిమా తీసినటువంటి మా ఇద్దరు అన్నలు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మా వంతు సహకారంగా దీన్ని ఏ విధంగా సహకరిస్తామో సహకరిస్తాం, మీకు అండగా ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏది వచ్చినా కూడా ఒక తమ్మునిగా మీకు అండగా ఉంటా చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి సినిమా టెక్నీషియన్స్ కానీ, సినిమా సిబ్బంది, హీరో హీరోలకు కానీ, అందరు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై తెలంగాణ.